కేసీఆర్ పై విమర్శలు చేస్తే సహించేది లేదని టీఆర్ఎస్ నాయకులు అన్నారు. గంభీరావుపేట మండల కేంద్రంలో తెరాస పార్టీ కార్యాలయంలో తెరాస విద్యార్థి విభాగం యువజన నాయకులు మాట్లాడుతూ, బండి సంజయ్ ఎంపీ అయిన తర్వాత కరీంనగర్కి కేంద్రం నుండి ఎన్ని నిధులు తెచ్చావో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతిదానికి కులం మతం అని చిచ్చుపెట్టి అభివృద్ధిని పక్కదోవ పట్టించడం తప్ప బీజేపీ చేసిందేం లేదని అన్నారు. రాజకీయాల్లో విమర్శలనేవి సహజం, కానీ స్థాయిని మించి మాట్లాడితే ఊరుకునేది లేదని అన్నారు. ఈ సమావేశంలో విద్యార్థి విభాగం సిరిసిల్ల ఇన్ఛార్జ్ మానాల అరుణ్, టీఆర్ఎస్పీ నాయకులు మెండే సుమను, దోసల శంకర్, రత్నాకర్, యూత్ అధ్యక్షుడు అర్జున్, రాజు, సందీప్, దినేష్, ప్రశాంత్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. సంక్షేమ పథకాలు ప్రారంభిస్తూ ప్రజల సంక్షేమ ఏమైనా హిందూ ముస్లిం గొడవలు తప్ప కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మీరు తెలంగాణ రాష్ట్రానికి కానీ మీరు మిమ్మల్ని ఎన్నుకున్నటువంటి కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి మీరు ఎన్ని నిధులు తీసుకొచ్చారు? కామారెడ్డి టు సిరిసిల్ల, సిరిసిల్ల టు సిద్దిపేట హైవేలు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నప్పటికీ అవిటి నిధులు తీసుకొచ్చే శాత కాదు మీకు. మీరు కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని విమర్శించే పెద్దోళ్ళు అయ్యారా? కేసీఆర్ గారిని విమర్శిస్తే మీరు పెద్దోళ్ళు అయితే నా స్థాయి పెరుగుతుందని అనుకుంటే అది మూర్ఖత్వమే. మళ్ళీ ఒక్కసారి చెప్తా ఉన్నాం, టీఆర్ఎస్ పార్టీ పైన కానీ కేసీఆర్ గారి పైన కానీ కేటీఆర్ గారి పైన కానీ విమర్శలు చేస్తే మేము ఎంత దూరం వెళ్ళడానికైనా సరే టీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం పక్షాన యువజన సంఘాల పక్షాన మేము హెచ్చరిస్తా ఉన్నాం.